స్పిరిట్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 70 ఇంజనీరింగ్ ఉద్యోగాల భర్తీకి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇదివరకే నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే. ఈ 70 ఇంజనీరింగ్ పోస్టులను మరి దేవాదాయ శాఖలో భర్తీ చేయడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ 70 పోస్టులో 35 ఏఈ సివిల్కి సంబంధించినవి, 5 ఏఈ ఎలక్ట్రికల్కు సంబంధించినవి, 30 టెక్నికల్ అసిస్టెంట్ సివిల్ పోస్టులకు సంబంధించిన పోస్టులు భర్తీ చేస్తున్నారు. మరి దేవాదాయ శాఖ భర్తీ చేసే పోస్టుల కేటగిరీలు మరి వారిగా కేటగిరీ వారిగా చూసినట్లయితే ఏఈ సివిల్ 35 పోస్టుల్లో ఓసీకి 15, బీసీకి 9, ఎస్సీకి 5, ఎస్టీకి 3, ఈడబ్ల్యూఎస్కి 3. ఏఈ ఎలక్ట్రికల్కు సంబంధించి 5 పోస్టుల్లో ఓసీకి 3, బీసీఏకి 1, ఎస్సీకి 1. టెక్నికల్ అసిస్టెంట్ సివిల్ 30 పోస్టుల్లో ఓసీకి 13, బీసీకి 8, ఎస్సీకి 5, ఎస్టీకి 2, ఈడబ్ల్యూఎస్కి 2 పోస్టులు. మరి ఈ విధంగా మరి కేటగిరీల వారిగా ఖాళీలనే ఉన్నాయి. ఈ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకం చేస్తూ ఉన్నారు. మరి 30వ తేదీ వరకు దరఖాస్తు ప్రక్రియ ఉండింది. మరి దీన్ని మరికొన్ని రోజులు పెంచడం కూడా జరిగింది. దానికి సంబంధించిన సమాచారాన్ని మనం చూద్దాం. రాత పరీక్ష ద్వారా ఎంపిక బాధ్యతలు ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాకు అప్పగింత. ప్రస్తుతం దేవాదాయ శాఖలో పెద్ద ఎత్తున పనులు. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఆలయాల పునరుద్ధరణ, కొత్త నిర్మాణం, పలు ఆలయాల వద్ద అభివృద్ధి పనులు, కొత్తగా ఇంజనీరింగ్ సిబ్బంది నియామకం అంటూ మనం ఈ సమాచారాన్ని అంతా ముందే చూసాం. మరి దీనికి దరఖాస్తు చేసుకోవడానికి జనవరి 5వ తేదీ వరకు సమయం ఉండింది. ఇప్పుడు ఈ సమయాన్ని జనవరి 9వ తేదీ వరకు పొడిగించడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏఈఈ టీఏ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు పెంపు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖలో కాంట్రాక్ట్ ప్రతిపాదికన సివిల్ ఎలక్ట్రికల్ ఏఈఈలు టెక్నికల్ అసిస్టెంట్ సివిల్ పోస్టుల భర్తీకి ఇచ్చిన దరఖాస్తు స్వీకరణ గడువును 5వ తేదీ నుండి 9వ తేదీ వరకు పొడిగించారు. అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పవర్ అండ్ ఎనర్జీ డివిజన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ రిక్రూట్మెంట్ సర్వీసెస్ కన్వీనర్ అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ యు విద్యాసాగర్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ మరి సమాచారాన్ని తెలియజేశారు. కాబట్టి 9వ తేదీ వరకు దరఖాస్తు ప్రక్రియ అనేది కొనసాగుతుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి అర్హత ఆసక్తి ఉన్నటువంటి వారు ఈ నోటిఫికేషన్కు దరఖాస్తు చేసుకోవచ్చు. మరి ఈ నోటిఫికేషన్కు సంబంధించి మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ను కూడా మరి మీరు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లింక్లో ఉంది, దాన్ని క్లిక్ చేయడం ద్వారా ఈ నోటిఫికేషన్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి ఈ నోటిఫికేషన్లో గతంలో జనవరి 5 వరకు మరి దరఖాస్తు ప్రక్రియ ఉండేది, ఇప్పుడు మరి జనవరి 9 వరకు దరఖాస్తు ప్రక్రియ అనేది కొనసాగుతుంది. మరి దీంట్లోనే చూస్తూ ఉన్నాం, పర్సన్ ప్రొఫెసింగ్ హిందూ రిలీజన్ షుడ్ ఓన్లీ అప్లై, అంటే హిందూ వారు మాత్రమే దీనికి అప్లై చేసుకోవాలని కూడా ఇందులో పేర్కొన్నారు. ఏఈ సివిల్ 35 పోస్టులు, ఏఈ ఎలక్ట్రికల్ 5 పోస్టులు, మొత్తం 40 పోస్టులు. మరి కేటగిరీ వారిగా ఇక్కడ పోస్టుల వివరాలు ఇచ్చారు. ఆ పోస్టుకు సంబంధించిన ఎలిజిబిలిటీ కూడా ఇవ్వడం జరిగింది. మరి బీటెక్ అనేది ఏ ట్రేడ్లో అయితే మీరు అప్లై చేస్తున్నారో, సివిల్ అయితే బీటెక్ సివిల్, ఎలక్ట్రికల్ అయితే బీటెక్ ఎలక్ట్రికల్ ఉండాలి. మరి వీరు ఎవరైతే సెలెక్ట్ అవుతారో అటువంటి వారికి 35,000 రూపాయలు నెలకు ఇవ్వడంతో పాటు ప్రతి సంవత్సరం 1,000 రూపాయల ఇంక్రిమెంట్ ఉంటుంది. అలాగే ఎక్స్ట్రా అలవెన్సెస్ 2,000 ఫర్ ట్రావెల్ అలవెన్స్, 1,000 ఫర్ ఫోన్ ఛార్జెస్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. కన్సాలిడేటెడ్ పే అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక టెక్నికల్ అసిస్టెంట్ సివిల్కు 30 ఖాళీలు ఉంటే మరి ఈ 30 ఖాళీలు ఈ విధంగా స్ప్లిట్ చేయడం జరిగింది. వీరికి టెక్నికల్ అసిస్టెంట్ వారికి డిప్లొమా, మరి సివిల్కు సంబంధించిన డిప్లొమా ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. మరి వీరికి కూడా నెలకు 25,000 రూపాయలు, అలాగే యాన్యువల్ ఇంక్రిమెంట్ 1,000 రూపాయలు ఉంటుంది, ట్రావెల్ అలవెన్స్ 2,000, ఫోన్ ఛార్జెస్ మరి 1,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇక కేటగిరీ ఆఫ్ క్యాండిడేట్ చూస్తున్నాం. ఏజ్ అండ్ ఇట్స్ కన్సెషన్ ఫర్ ఏఈ సివిల్, ఏఈ ఎలక్ట్రికల్ అండ్ టెక్నికల్ అసిస్టెంట్ సివిల్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఇక అప్పర్ ఏజ్ 42 సంవత్సరాలు, అది కూడా జూలై 1కు ఉండాలి. ఇక ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వారికి 5 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ వారికి 3 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇక ఎన్సీసీ వారికి కూడా మరి సంబంధించిన సమాచారాన్ని ఇందులో ఇవ్వడం జరిగింది. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆఫ్ క్యాండిడేట్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. యాజ్ పర్ ఏపీపీఎస్సీ, క్యాండిడేట్స్ హూ మైగ్రేటెడ్ ఫ్రమ్ తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్ బిట్వీన్ 2 జూన్ 2014 అండ్ 1 జూన్ 2021 యాజ్ పర్ జిఓఎంఎస్ నంబర్ 130, అంటే ఎవరైతే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ మైగ్రేట్ అయ్యారో అటువంటి వారికి మరి లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయడం ద్వారా వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్లో ఉంటుంది. మొత్తం 100
క్వశ్చన్ పేపర్ 100 మార్కులకు ఉంటుంది. మరి అందులో 10 మార్కులు ఇంగ్లీష్ లాంగ్వేజ్కు, 10 మార్కులు జనరల్ నాలెడ్జ్కు ఉంటే, 80 మార్కులు టెక్నికల్ మరి యాజ్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ సిలబస్ టెక్నికల్గా ఉంటుంది. ఇది మొత్తం పరీక్ష 3 గంటల్లో నిర్వహిస్తారు. సెంటర్ విజయవాడ ఆంధ్రప్రదేశ్లో, అంటే ఆ విజయవాడలో ఏదైనా సెంటర్ ఇవ్వచ్చు. హాల్ టికెట్స్ విల్ బి డిస్పాచ్డ్ 1 వీక్ ఇన్ అడ్వాన్స్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. జనరల్ ఇన్స్ట్రక్షన్స్, ఒరిజినల్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ ఈజ్ రిక్వైర్డ్ బిఫోర్ ఎంటరింగ్ ద ఎగ్జామినేషన్ హాల్. అంటే హాల్ టికెట్స్ వచ్చిన తర్వాత ఒరిజినల్ ఐడి ప్రూఫ్ని చూపిస్తేనే మరి ఎగ్జామ్ హాల్లోకి అలో చేస్తాం అంటూ మరి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అన్నిటి కూడా ఇవ్వడం జరిగింది. గంట ముందే ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గరికి రావాలి. క్యాలిక్యులేటర్ అనేది అలో చేస్తామంటూ క్యాలిక్యులేటర్ ఇస్ పర్మిటెడ్ అని కూడా ఇవ్వడం జరిగింది. బట్ మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇట్లాంటివన్నిటిని అలో చేయరు, కేవలం క్యాలిక్యులేటర్ మాత్రమే అలో చేయడం జరుగుతుంది. ఇక ఎగ్జామ్ అనేది ఓఎంఆర్ షీట్స్ మెథడ్లో జరుగుతుంది, అంటే పెన్ అండ్ పేపర్ మెథడ్లో కాబట్టి పెన్సిల్స్, ఎరేజర్స్ అనేవి మరి ఎగ్జామ్ రాయడానికి వారే తెచ్చుకోవాల్సి ఉంటుంది. ద క్వశ్చన్ పేపర్ బుక్లెట్ షుడ్ బి రిటర్న్డ్, అయిపోయిన తర్వాత క్వశ్చన్ పేపర్ను కూడా వారికి రిటర్న్ ఇవ్వాల్సి ఉంటుంది. మరి వాల్యుబుల్ థింగ్స్ అనేవి ఎగ్జామ్కి తీసుకురాకూడదు. తర్వాత క్యాండిడేట్స్ విల్ బీ పర్మిటెడ్ టు అపియర్ ఫర్ ద ఎగ్జామినేషన్ ఓన్లీ ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ క్రెడెన్షియల్స్. అన్ని చెక్ చేసిన తర్వాత ఎగ్జామ్కు పంపించడం జరుగుతుంది. మరి 30 నిమిషాల ముందు ఎగ్జామ్ సెంటర్లోకి పంపించడం జరుగుతుంది. విల్ బీ పర్మిటెడ్ ఆక్యుపైడ్ దేర్ అలాటెడ్ సీట్స్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఎగ్జామ్కి సంబంధించి బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ should carry only his hall ticket, valid identification card and blue or black ball point pen inside the examination hall ante ivadam jarigindi. Rough sheets will be provided, ante rough sheets vaale istaru ani kuda perkonnaru. Ika ee di darakastuku అప్లై చేయాలంటే అప్లికేషన్ ఫీజు 500 రూపాయలుగా ఇందులో పేర్కొన్నారు. మరి ఈ 500 రూపాయలను డిడి తీసి అది కూడా ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఐఈఐ పేయబుల్ అట్ హైదరాబాద్ షుడ్ బి ఎన్క్లోజ్డ్ అలాంగ్ విత్ ద అప్లికేషన్ ఫామ్. అప్లికేషన్ ఫామ్కు మరి ఈ అడ్రస్కు డీడీ అనేది తీసి మరి ఈ ఫేవరబుల్ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఫేవరబుల్ పేయబుల్ అట్ హైదరాబాద్ అంటూ మరి తీసుకోవాలి 500 రూపాయలకు సంబంధించి. ఇక సిలబస్ అనేది ఏఈ సివిల్ అండ్ ఎలక్ట్రికల్ వరకు గేట్ సిలబస్ విల్ బి ఫాలోడ్ ఎక్స్క్లూడింగ్ హయ్యర్ మ్యాథమెటిక్స్ టాపిక్స్ అని ఇవ్వడం జరిగింది. ఇక టెక్నికల్ అసిస్టెంట్ సివిల్స్ వారికైతే వారికి కూడా సిలబస్ ఈజ్ ఎన్క్లోజ్డ్ క్లిక్ ఆన్ ద లింక్ అని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ విధంగా మరి టోటల్గా ఈ దేవాదాయ శాఖలో 70 ఇంజనీరింగ్ ఉద్యోగాలకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ నోటిఫికేషన్లో ఉన్నాయి. ఒకవేళ ఈ నోటిఫికేషన్ మీకు అవసరం అనుకుంటే ఈ నోటిఫికేషన్ను మీరు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లింక్లో ఉన్నటువంటి లింక్ క్లిక్ చేయడం ద్వారా ఈ నోటిఫికేషన్ను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి మొత్తానికైతే ఈ 70 ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్కు దరఖాస్తు చేసుకోవడానికి సమయం మరింత పెంచడాన్ని మనం చూస్తూ ఉన్నాం. జనవరి 9వ తేదీ వరకు మరి అప్లై చేసుకోవడానికి సమయం అనేది పొడిగించడం జరిగింది. మరి ఇది దేవాదాయ శాఖలో 70 ఇంజనీరింగ్ పోస్టుల నోటిఫికేషన్కు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది. ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్ సేరియా ఎప్పటికప్పుడు మీకు అందిస్తుంది. మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందాలి అంటే మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో.